తిరుపతి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రజాపరిషత్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎంపీటీసీ జడ్పీటీసీలకు డ్రాఫ్ట్ పబ్లికేషన్స్ చేస్తున్నట్లు ఎంపీడీఓ జి కిషన్ తెలిపారు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయన్నారు. ఇంతకుముందు మడిపల్లి ఎంపీటీసీ ఉన్నారని తెలిపారు. ఇప్పుడు మడిపల్లి 4 గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైనందున జనాభా ప్రాతిపదికన అక్కంపల్లి ఎంపీటీసీ స్థానంగా ప్రతిపాదన పంపుతున్నట్లు వెల్లడించారు. ఇదిలాపూర్ గ్రామం ఇంతకుముందు కూనారం ఎంపీటీసీ స్థానం పరిధిలో ఉండగా ఇప్పుడు మొట్టలపల్లికి మార్చబడుతుందని తెలిపారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే దరఖాస్తు ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. చేయమని చెప్పడం జరిగింది. డ్రాఫ్ట్ పబ్లికేషన్లో భాగంగా మనకు మొత్తం గతంలో ఉన్న ఎంపీటీసీ 12 స్థానాలే మనకు యథావిధిగా ఉన్నాయి. అయితే ఇంతకుముందు మడిపల్లి ఎంపీటీసీ 4 గ్రామ పంచాయతీ రావడం వలన అది అంకంపల్లి పేరు మారుతుంది. ఎందుకంటే అక్కడ 4 గ్రామ పంచాయతీలో అంకంపల్లి అనే గ్రామ పంచాయతీ పాపులేషన్ జనాభా ఎక్కువ కాబట్టి ఒక మడిపల్లి నుండి అంకంపల్లికి ప్రతిపాదన పంపించడం జరుగుతుంది డ్రాఫ్టింగ్లో. అదేవిధంగా కునారాం ఎంపీటీసీ స్థానంలో ఉన్న ఇదిలాపూర్ను మొట్లపల్లికి భౌగోళికంగా అందుబాటులో ఉన్నది. అదేవిధంగా జనాభా పరంగా ఇక్కడ కునారాం గ్రామ పంచాయతీ ఎంపీటీసీలో 5000 జనాభా దాటుతున్నది. ఆ జనాభా ఎక్కువ ఉన్నది. అక్కడ మొట్లపల్లి చింద్రాజపల్లి పెదరాజపల్లి ఈ 3 ఎంపీటీ స్థానాలు కలుపుకుంటే 3600 జనాభా ఉన్నది.